మార్నింగ్ ఇన్ టుడేస్ హెడ్ లైన్ అమ్మా ఇంగ్లీష్ వార్తలు మన వార్తలు ఏమైనా వస్తాయో చూడమ్మా అలాగే నాన్న ఈ న్యూస్ మందే మన రాష్ట్రంలో పర్యటించడానికి మన నాయకులు శ్రీ నందన వర్మ ఆనందంగా అంగీకరించారు. ఆయన 3 రోజులు రాష్ట్రం అంతా అధికారికంగా పర్యటిస్తారని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పార్టీ బృందం సభ్యులు 5 శ్రీ నందన వర్మ పార్టీ నుంచి బహిష్కరించారు. మన నీ దగ్గరకు వచ్చారే కేంద్ర పార్టీ బృందం, వాళ్ళని పార్టీ నుండి తీసేశారంట. ఏమో నాన్న, మీరు పింగిడి ఇచ్చినట్టు తెలిసిపోయిందేమో. ఈడెక్క నుంచి వచ్చాడ్రా బాబు? కేంద్ర ఏడేలైన వచ్చానండి. మిస్టర్ నందన వర్మ గారు 23వ తారీఖున మా రాష్ట్ర పర్యటన వస్తున్నారా? వెల్కమ్ వెల్కమ్ అయ్యా. ఎటకారా అడగండి, ఆయన ఊరికే రావడం లేదు, ఏదో మంచి ప్లాన్ మీద వస్తున్నాడు. వచ్చినట్టే వస్తాడు, ఆ రిప్పని కత్తిరింతాడు, ఈ రిప్పని కత్తిరింతాడు, చివరికి మీ పదవి కూడా కత్తిరించి గోసులు వేసుకుపోతాడు. అయ్యప్పుడు కూడా ఊగుతారు ఎందుకండి? ముందేం చేయాలో ఆలోచించండి. అవును సార్, ఆయన వచ్చేది ఇక్కడ ఫంక్షన్ లో రిబ్బన్ కట్ చేయడానికి కాదు, మీ పదవినే కట్ చేయడానికి వస్తున్నట్టుగా ఢిల్లీలోని కొన్ని వర్గాల ద్వారా నాకు తెలిసింది. మీ దగ్గర రాజీనామా తీసుకుని ఇంకో కొత్త నాయకుడిని పెట్టాక ఆయన వెళ్తారు. వెళ్తారు, ఆయన ఇక్కడ నుంచి ప్రాణాలతో వెనక్కి వెళ్తే నా రాజీనామా తీసుకెళ్తారు. ఈ పర్యటన అయ్యేలోగా ఆయన ప్రాణాలు తీసి ఆయన శవాన్ని కేంద్రానికి నేను పంపిస్తాను ప్రత్యేక విమానంలో. గాడినేమంటారా? చెప్పండి సార్. ఇది మీరు చేయగలిగే పని కాదు. విదేశాల్లో విమానాలను పోల్చడం దగ్గర నుంచి స్వదేశంలో లీడర్స్ కాల్చడం వరకు చేయగలిగిన సమర్థుడు ఒకడు ఉన్నాడు ఢిల్లీలో, వాడే జాన్. హలో హలో జాన్ హై? హమ్ పెంచలయ్యా బోల్తా హై, ఢిల్లీ మే వర్షం హై, ఇక్కడ తుఫాన్ మే తుఫాన్ హై. అరే తెలుగులో మాట్లాడు, పర్వాలేదు నాకు తెలుగు తెలుసు. ముఖ్య విషయం చెప్తాను విను, మిస్టర్ నందన వర్మ గారు మా రాష్ట్రం వస్తున్నాడు. ఆయన 23 వస్తున్నాడు, నువ్వు 22 ఇక్కడికి వచ్చి నీ చల్లని చేతులతో ఆయన చంపాలి. సీతమూడు శ్రీరాము, అయ్యో బాబు ఎవరు బాబు, ఏమైంది బాబు కళ్ళు తరు? విజయ నన్ను చూసి విజయ అంటాడేంటి? వాళ్ళు వస్తున్న నాయకుని చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు? ఆయన నువ్వే సేవ్ చేయాలి విజయ. వాళ్ళు 23వ తారీఖున చాలా కట్టుదిట్టంగా ప్లాన్ చేసి ఆయన చంపేస్తున్నారు. నువ్వే రక్షించాలి, అది నీ వల్ల అవుతుంది. వాళ్ళు చంపి అది నీ మీద పెడతారు,
ఏమనుకోకుండా పంచి రేటింగ్ కాస్త లేట్ అయింది. సర్లేవయ్యా, అక్కడ ఎవరో చావు బతుకులో ఉన్నాడు. నేనున్నాయా? ఉన్నాయా? ఎక్కడమ్మా? ఇక్కడే ఉండాలి. ఏమయ్యాడు? ఎవరు లేరే. ఏంటి కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది? అక్కడండి, అక్కడ ఒకతను చంపేశారు. చంపేశారా? ఎక్కడ? రైల్ క్రాసింగ్ దగ్గర అండి. నేను గుడికి వస్తున్నానండి. ఒకతను అక్కడ చావు బతుకులో ఉన్నాడు. అతనితో నేను మాట్లాడానండి. మాట్లాడితే అతను చచ్చిపోతూ వస్తున్న నాయకుడు ఎవరో చంపేస్తున్నట్టు చెప్పాడండి. పాపం మంచినీళ్ళు పెంచలయ్యా. ఏంటిది, మనిషి చచ్చిపోవడం ఏంటి, మన నాయకుడిని చంపడం ఏంటి, నువ్వు అతను చూడడం ఏంటి, ఆ పెంచలయ్యేంటి? వాట్ ఇస్ దిస్? అది కాదండి. అది కాదు సార్, అక్కడ ఒక అతను చావు బతుకుల్లో ఉన్నాడని అమ్మగారు చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పక్కన ఎవడో రైలు కింద పడి చచ్చిపోయాడు. అది అమ్మగారు చూసి జరుచుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. దారిలో జీపులో వచ్చేప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. నువ్వు లోపలికి వెళ్ళు. సూది సోది కెళ్తే బెత్తడి బెళ్ళి ఇత్తడైందని అబ్బా ఏమిటమ్మా ఇప్పటికి ఇంత, లేకపోతే వాడిని చంపింది నేనని చెప్పిన ఇవిడ. బాగుందమ్మా శబాసు. ఇలాంటి మా ఇళ్ళన్నీ చూడబట్టే ఈ ఇంట్లో పిల్ల పాప లేకుండా పోయింది. గుడికెళ్ళిన దానివి నీకు గూడు పుటాని ఎందుకు? నేను చెప్పేది నిజం. అసలు అతను ఏమంటావమ్మా? ఏమని సరే నీకు మడేలు సాయి చెప్పి తాయిత్తు కట్టించాల్సిందే. తాలింపులే చూసుకున్నా, తాయిత్తులే చూసుకున్నా. అవును, బెల్లం ఎక్కడ పెట్టాను? ఏం ఇదిగో కోడలు గొడ్డుబోతురాలన్నదే భరించలేకపోతున్నాను. ఇక నీ కోడలు పిచ్చిది అని అందరూ అంటే నిన్ను ఇంట్లోంచి పంపించాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఆ నాయకుడిని ఎవరు చంపేస్తున్నారంటే పాపం. ప్రతి మలుపులోను చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేది ముఖ్యమైన వ్యక్తి, చేసేది మర్డరు. అది మన స్టేట్ లో. సార్, అతవారం రిపీట్ చేయకండి, రివీల్ అయిపోద్ది. ఆల్రెడీ రివీల్ అయిపోయింది. ఏం జరిగిందిరా? ఏం జరుగుడైంది? మీరు రహస్యంగా లోపట మాట్లాడుకుంటాం అనుకున్నారు. గోడలకు గిట్లా చెవులుంటాయని మర్చిపోయిండ్రు. మీరు గా జాన్ మాట్లాడుకున్నది గా జర్నలిస్ట్ ఉన్నాడు ఎరికనా? విన్నాడా? ఎక్కడ అండేసండి. అన్ని అయినాయి. ఆయన తరిమి పట్టుకుని వేసేశాక ఆడు తప్పించుకుని పొదల్లో కొనుపురితో దొరికితే వాడిని తీసుకెళ్లి రైలు కింద పడేశాం. మంచి పని చేశారు. ఓ మనిషిని పిలిచిరండి. అబ్బా, ఓ సమస్య తీరిపోయింది. మీ సమస్య తీరేటప్పటికీ మా పోలీసు వాళ్ళ సమస్యలు మొదలవుతాయండి. ఆ చచ్చిపోయిన వ్యక్తి ఒక ఇంపార్టెంట్ జర్నలిస్ట్ కాబట్టి ఈ పాటికే వాడి పేరు మీద ఉద్యమాలు గొడవలు మొదలై ఉంటాయి. అసలే వాడు మనకు ఎగ్నెస్ట్ ముందు మనల్ని డౌట్ చేస్తారు. అనుమానం ఉండే ఓ మనిషిని రమ్మన్నాను. ఓ పని చేయండి, తెల్లారేదాకా సిటీలో కలిపి పెట్టండి. ఉంటాడు ఉంటాడు. చూడమ్మా, సమయం కాని సమయంలో ఇలాంటప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. నీకే ఇబ్బందిగా లేదు కదమ్మా? దానికే ఉంది అత్తయ్య గారు, మా ఆయన కూడా ఊళ్ళో లేరు కదా. శాంతికి పిల్లలంటే ఇష్టం, మా అబ్బాయి అంటే చాలా సరదా. నాకు తోడుగాను ఉన్నట్టుంటుంది. బాబు శాంతి దగ్గర ఉంటాడని నేనే వచ్చాను. నాకేం ఇబ్బంది లేదే. పోలీస్ బెటాలియన్ మీద గుండాలు దాడి చేయడం వల్ల ఒక సిఐ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మరణించారు. చార్మినార్ ప్రాంతంలో పోలీసులు మారణాయుధాలతో కొందరు గుండాలు ఈ దారుణానికి పాల్పడ్డారు. చనిపోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుడు కొత్తగా ఈ మధ్యనే ఈ ప్రాంతానికి బదిలీ వచ్చాడు. చనిపోయిన ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా విజయవాడ బెటాలియన్ కి చెందిన వారు. చనిపోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వరంగల్ కి చెందిన రాజారాం, అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.